ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. చూసారు కదా, మా జున్నుగాడు డప్పుల మీద డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. ఇంకా అలా మేము కాసేపు ఆట పాటలతో ఇలా వెయిట్ చేస్తూ ఉండగా పూజారి గారు అయితే వచ్చేసారండి. డోర్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా ఫైనల్గా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా పాటలు డ్యాన్సులతోటి ఇక్కడ వీళ్ళైతే మంచి పాటలు అయితే పాడుతున్నారు. అండ్ దేవుడి పాటలు బాగా పాడతారు ఇక్కడ పిన్ని వాళ్ళు, అత్తలు అందరూ కూడా. సో నాకు ఇక్కడ శివాలాల్ మహారాజ్ విగ్రహం అంటే చాలా చాలా ఇష్టం, భక్తి, అభిమానం. ఇక్కడ గుడిలోకైతే ఇంకా అమ్మవారికి బట్టలు అయితే పెడుతున్నారు. మావయ్య అయితే లోపలికి వెళ్ళి ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా నేను వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇక్కడైతే అమ్మవారికి మా భాష బట్టలు అంటే లంబాడి వాళ్ళు కట్టుకునే బట్టలు అయితే పెడుతున్నామన్నమాట. అత్తయ్య వాళ్ళు ఈ బట్టలను అయితే స్వయంగా వాళ్ళు చేతులతో కుట్టారండి. అంటే క్లాత్ కొనుక్కొచ్చి మిగిలిన వర్క్ అంతా కూడా మిషన్ మీద కాకుండా ఇలా చేతితో మాత్రమే కుట్టి అమ్మవారికి అయితే పెడతామని మొక్కుకున్నారంట. అందుకనేసే వీళ్ళైతే కష్టపడి చాలా రోజులుగా కుట్టి కుట్టి అయితే అమ్మవారికి అయితే టైంకి అయితే సమర్పించేశారు. సో ఈ బట్టలలో అమ్మవారు అయితే చాలా కలకలలాడుతున్నారండి. నాకు చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు. చాలా బాగా అనిపించారు, చాలా ముచ్చటగా అనిపించారు. చాలా దగ్గర నుండి చూసి అంటే కెమెరా అయితే అట్లా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నేను రియల్గా చూశాను కదా, చాలా కళ్ళగా అయితే కనిపించారు ఆ రోజు అమ్మవారు. అయితే చాలా నవ్వుతున్నట్టుగా కలకలలాడుతున్న మొహంలాగా అనిపించారు. సో ఇంక ఇక్కడ అయితే పూలమాలలు వేస్తున్నారు అమ్మవారికి, అలాగే ఇలా శివాలాల్ మహారాజ్కి కూడా పూలమాల అయితే సమర్పించారు. ఇక్కడ చిన్న అయితే లోపలైతే కూర్చొని ఉంది. సో పూజ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇంకా పూజ చేసిన తర్వాత టెంకాయ కొట్టడం అలాంటివన్నీ కూడా చేస్తారు. ఇంకా మేమైతే ఇంటి నుంచి పొంగల్ చేసుకొచ్చాము, బెల్లం పొంగలి. అది కూడా ఇంకా అమ్మవారికి సమర్పించేసి తర్వాత వచ్చిన పిల్లలకి భక్తులకి అందరికీ పంచేయచ్చు. ఇక్కడ మేమైతే పెద్ద అంత ఇదంతా కూడా బెల్లం పొంగల్ అన్నమాట. ఇక్కడైతే అమ్మవారికి సమర్పిస్తున్నారు. తర్వాత వచ్చేసి శివాలాల్ మహారాజ్కి కూడా ఆ బెల్లమన్నం అన్నది సమర్పిస్తారు. ఇక్కడ వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. అత్తయ్య వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు, ఆ అత్త ఫ్రెండ్స్ అంతే అందరు కూడా. ఇక్కడైతే అగరబత్తితోటి పూజ అయితే పూర్తి చేశారు. ఇంకా మొత్తానికి లోపల పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అనుకున్నట్టుగా అమ్మవారికి అయితే బట్టలు కుట్టి అత్తయ్య వాళ్ళు పెట్టేశారనమాట. ఇంకా ఇద్దరు టెంకాయ అయితే కొడుతున్నారు, జంట టెంకాయ. వీళ్ళు ఎప్పుడూ మా గురించే మొక్కుతారండి, పిల్లల కోసమే అనమాట. సో వాళ్ళ గురించి వాళ్ళు ఏమీ ఆలోచించుకోరు. ఎప్పుడూ పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచిగా ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తారు. సో ఇంకా మా కోసమే మొక్కుకొని అక్కడ టెంకాయ కూడా కొడుతున్నారనమాట. ఇంకా టెంకాయ నీళ్ళు అయితే అత్తయ్య అందరికి ఇస్తున్నారు. ఇంకా చిన్నగాడికి కూడా ఇచ్చారు ఫైనల్గా, అప్పటికే అయిపోయాయంట. ఇంకా చిన్నుకి కొంచెం అలా వచ్చింది చేతిలోకి వాటర్, తను అయితే ఇంకా ఆ వాటర్ని అయితే తాగేస్తుందన్నమాట. ఇంకా తనైతే ఫోన్ చూసుకుంటుంది. ఇంకా అత్త వాళ్ళైతే ఇక్కడ మొక్కుతున్నారన్నమాట. ఇంకా ఊరిలోని జాతర సంబరాలు అయితే రేపటితో మొదలవుతాయండి. సో అవన్నీ కూడా నేను వీడియో అనేది షూట్ చేశాను, ఒక్కొక్కటిగా నేను అప్లోడ్ చేస్తాను. మన వీడియోస్ అస్సలు మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే డెఫినెట్గా వీడియో అన్నది మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఫైనల్గా మేము చేసిన బెల్లం పొంగల్ అయితే ఇక్కడ వచ్చేసేసి పిన్ని అన్నమాట. అంటే ఊర్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకు పిన్ని వరుస అవుతారు, తనైతే అందరి పిల్లలకి వడ్డిస్తున్నారనమాట. ఇంకా పేపర్ ప్లేట్స్ కావాలనేసి మేము అప్పుడప్పుడు తెప్పించుకున్నామన్నమాట. మాకు ముందు ఇంకా కొంచెం పేపర్ ప్లేట్స్ ఎందుకులే అన్నట్టుగా ఉన్నింది, కానీ ఇంకా పేపర్ ప్లేట్స్ కావాలనేసి మావయ్య వెంటనే ఎవరితోనూ తెప్పించి పెడుతున్నామన్నమాట. ఇంకా ప్లేట్స్ ఉంటే మనం పెట్టడానికి ఈజీ అండ్ వాళ్ళు కూడా తీసుకొని తినడానికి కూడా బాగుంటుంది కదా అనేసి ఈ ప్లాన్ అయితే చేసాం. ఇంకా ఇది వచ్చేసేసి నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మౌను వాళ్ళు కూడా వచ్చారు, అన్నయ్య మౌను ఇద్దరు వచ్చారండి. ఇంకా జున్నుతో అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడైతే వీళ్ళు ఫుడ్ రెడీ చేసేసాం, ఫుడ్ తింటున్నారు. సో మండే ఒక పూజ, అలాగే ట్యూస్డే ఒక పూజ అన్నమాట. సో ఇది మండే స్మాల్ షార్ట్ అన్నమాట తీసాను.
ఇంకొచ్చేసి ట్యూస్డే అండి. ట్యూస్డే వచ్చేసేసి మంచిగా జాతర అంతా ఫుల్ఫిల్గా ఇక్కడ ఉందన్నమాట. నేనైతే పూర్తిగా షూట్ చేయలేకపోయానండి, పిల్లలతోటి నాకు కొంచెం బిజీ అయిపోయిందన్నమాట. ఫైనల్గా నా లుక్ చూడండి, నా శారీ అయితే సూపర్ అనిపించింది నాకు, ఈ కలర్ అయితే భలే నచ్చింది. ఈ శారీ వచ్చేసేసి డాడీ కొనిచ్చాడనమాట. ఈ జునుగాడికి కోట్ చూసారా, మా మావయ్య గారు తీసుకొచ్చారా బట్టలు. అత్తయ్య మావయ్య ఇద్దరు కలిసి కష్టపడి తీసుకొచ్చారంట కదిర్ మొత్తం వెతికి వెతికి. ఫైనల్గా ఇంక మౌను అయితే ఆనియన్స్ కట్ చేయడంలో బిజీ అయిపోయిందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ చెవు దగ్గర ఇలా ఆనియన్ పొట్టు పెట్టుకొని కట్ చేస్తే, అంటే మనం కట్ చేసినప్పుడు ఏడుపు వస్తుంది కదా, మనకు కన్నీళ్ళు వస్తాయి కదా, అది పెట్టుకుంటే కన్నీళ్ళు రావంట. ఆ ఐడియా ఇచ్చింది వచ్చేసి మా తోడుకోడల వాళ్ళ మమ్మీ. సో ఎదురుగా కట్ చేసినారు కదా, ఆ పిన్ని వచ్చేసేసి మా తోడుకోడల వాళ్ళ మమ్మీ అనమాట. సో తను వచ్చేసి ఈ ఐడియా చెప్పారంట, అందుకనేసి తను ఫాలో అవుతుంది. పర్లేదు రావట్లేదు కన్నీళ్ళు అని అయితే చెప్తుంది మౌను. ఇంకా చిన్నీకి డ్రెస్ చూడండి, మా అత్తయ్య కదిరి మొత్తం తిరిగి కష్టపడి తీసుకొచ్చిందంట. బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది ఈ డ్రెస్. జున్నుగాడి డ్రెస్ అయితే అదిరిపోయింది. ఇద్దరు డ్రెస్సులు సెలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి. మా జున్నుగాడు ఎక్కడని వెతుకుతున్నాను, వాడు ఏం చేస్తున్నాడా లోపల అని చూస్తే లోపలికి వెళ్ళి మంచిగా చిల్ అవుతున్నాడు అనమాట. ఐస్ క్రీమ్స్ అయితే ధూమ్ ధామ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా జాతర కాబట్టి మంచిగా బలూన్స్, పీచ్ మిఠాయిలు, ఐస్ క్రీమ్లు ఫుల్గా ఊర్లోకి అయితే వస్తున్నాయండి. కానీ కాస్ట్లు కూడా 10 రూపాయలు కప్పుని 20 రూపాయలు చేసి అమ్మేస్తున్నారనమాట. ఇంకా పిల్లలు ఏడిస్తే మనం ఏం చేయలేం కదా, డెఫినెట్లీ కొనివ్వాల్సిందే. ఇంకా అలా వాడైతే ఇంకా బట్టలన్నీ తీసేసి ఇరిటేట్గా ఉంటే ఇలా అండాలో అయితే పెట్టేశానమాట. వాటర్ అండాలో ఉంటే చాలండి, వాడు ఆ వాటర్లోకి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, టక్కి ఏమని వెళ్ళిపోతాడనమాట. ఇంకా వాడు వెనకలే ఉండి చూసుకుంటూ ఉండాలి. అలా అయితే వాడు వాటర్లోని మంచిగా ఆడుకుంటూ చిల్ అవుతున్నాడు. ఇక్కడ మౌను చిన్ను వచ్చేసేసి మాట్లాడుకుంటూ మౌను డ్యాన్స్ వేస్తుంది. తర్వాత అన్నయ్య వచ్చేసేసి మా కోసం ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు. సో ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను. సో ఆయిల్లోని మంచిగా ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి వేసేయాలి, టొమాటో వేసేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి మంచిగా ఫ్రై అయితే చేయాలి. సో ఈ ప్రాసెస్ వచ్చేసి గ్రీన్ మటన్ అనమాట, గ్రీన్ చిల్లీ మటన్ సంథింగ్, గ్రీన్ మటన్ లాగా, గ్రీన్ గ్రేవీ మటన్ లాగా. సో ఇదంతా కూడా మిక్స్ అంటే బాగా కలపాలన్నమాట ఫ్రై అయ్యేలాగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసుకుంటూ మనం వాటర్ వేసుకుంటూ కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మేమైతే అందిస్తుంటే అన్నయ్య అయితే జస్ట్ అలా నిలబడుకొని టక్కి 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 మనం చేసేస్తున్నాడు. సో ఇంకా అల్లం వెల్లుల్లి కొబ్బరి అన్నీ వేసేసి కొంచెం పసుపు అయితే వేసేసాడన్న, ఇంకా మొత్తం వేసేసి వాటర్ వాటర్ అని అరుస్తున్నాడు అనమాట. వాటర్ తీసుకురండి మాడిపోతుంది అనేసి ఇంకా మేమైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చి వేసేసాము. ఇంకా కారపొడి కొంచెం ధనియాల పొడి అయితే వేసేస్తున్నారన్న. ఇంకా తర్వాత వాటర్ వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మసాలా మొత్తం ఆయిల్లోని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మటన్ అన్నది యాడ్ చేయాలి. ఇంకా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసేసి ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసేసి మిగిలిన ఇంకా కర్రీ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ అన్నది యాడ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ అయ్యేలోపు మనమైతే పొద్దున జాతరకి గుడికి వెళ్ళలేదు కదా, అంటే చాలా రష్ ఉండే, ఇంకా పిల్లలతో నాకు కుదరలేదండి. ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించేసరికి నాకు సగం టైం అయిపోయింది. ఇంకా నేను మౌను ఇద్దరం అయితే వెళ్ళలేదన్నమాట. మౌను వెళ్ళింది బోనం గంప ఎత్తుకొని అయితే, కానీ గుడిలోకి అయితే వెళ్ళలేదంట. ఇంకా అందుకనేసి మేము ఇంకా ఇక్కడికి వెళ్తున్నామన్నమాట, గుడి దగ్గరికి. ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చేద్దాం అనేసి వచ్చితే క్లైమేట్ చూడండి, పైన ఎంత బాగుందో అసలు మా ఊర్లో చాలా చాలా నచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఆటలన్నీ కొట్టారు, బ్లడ్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ కొబ్బరి చెప్పలన్నీ ఇక్కడ కొడతారనమాట, అక్కడ కూడా కొడతారు కానీ ఇక్కడ ఎక్కువ కొడతారు. మరి ఇక్కడ ఏ దేవతో తెలియదండి, కొంచెం ఏదన్నా అంటే బొమ్మలాగా పెట్టుంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇది నైట్ చూసారు కదా, మొన్న నైట్ మేము బట్టలు పెట్టేటప్పుడు అత్త వాళ్ళు ఇక్కడే అనమాట టెంకాయ కొట్టింది. సో ఇక్కడ చాలా తక్కువ కానీ అక్కడ ఎక్కువ టెంకాయలు కొడతారనమాట. సో ఇంకా మౌను చిన్ను ఇద్దరు వచ్చారు. ఇంకా నేనైతే వెనకాల నించొని కెమెరా తీయడం బిజీ అనమాట. చూడండి, సేవాలాల్ మహారాజ్ పక్కన ఉన్న దేవతలు అందరూ కూడా మంచిగా పూలమాలలతోటి ఎంత అందంగా అలంకారంగా కనిపిస్తున్నారు. ఇంకా అమ్మవారి గుడి అయితే ఇప్పుడు మధ్యాహ్నం అండి, అందుకనేసి క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ జున్నుగాడు అయితే చూస్తున్నాడు అన్నమాట వెనకాల. ఇంకా మౌను వచ్చేసేసి పూజ చేస్తుంది, మంచిగా బొట్టు పెట్టడం, పూజ చేయడం అంటే మౌనుకి చాలా ఇష్టం అనమాట. సో నాకంటే ఎక్కువ తను భక్తురాలనే చెప్పచ్చు, ఎక్కువ పూజ చేస్తుంది.
సో నేను కూడా పూజ చేస్తాను కానీ మరీ అంత కాదు. తనైతే చాలా ఎక్కువ అన్నమాట, ప్రతిదీ అను అను బొట్టు పెట్టే దగ్గర నుంచి చాలా చాలా భక్తి శ్రద్ధలతో పెడుతుంది. సో ఇంకా దేవుళ్ళందరికీ మంచిగా బొట్టు అయితే పెడుతుంది. ఇక్కడ నేను కూడా మొక్కుంటున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, నైవేద్యాలతో అయితే నింపేశారు గుడి మొత్తం. సో దీపం అయితే వెలుగుతుంది, ఎంత కలకలలాడుతుందో దీపం వెలిగితే గుళ్ళో చూడడానికి. ఇక్కడ నేనైతే మొక్కున్నాను అనమాట, అంతా మంచి చెరిగేలా చూడు స్వామి అని అయితే. ఇంకా ఇక్కడైతే జున్నుగాడు కూడా మొక్కరా అంటే అసలు మొక్కట్లేదు అని చూస్తున్నాడు అనమాట. ఇంకా మౌను అటు సైడ్ ఉన్న దేవతకి కూడా బొట్లు పెట్టేసింది. ఇంకా ఇక్కడ అగరబత్తిలు అయితే వెలిగిస్తున్నా, ఇక్కడ జున్నుగాడు అయితే ఇంకా బయటకు రావాలి నా దగ్గరకు అనేసి వస్తున్నాడు అనమాట. అటు రావట్లేదు ఇటు రావట్లేదు, మధ్యలో నించొని అయితే ఈ మమ్మీ మమ్మీ అంటున్నాడు అనమాట. మామ్ మమ్మీ ఇలా నేర్చుకుంటున్నాడు కొత్త కొత్త పదాలు అయితే. సో ఇక్కడైతే త్రిశూలానికి అయితే బోలెడు బోలెడు పూలమాలలు అయితే వేసేసారండి. ఇక్కడ చూడండి, ఆటలన్నీ కొట్టడం తోటి బ్లడ్ అంతా భూమి ఎర్రగా మారిపోయింది అనమాట బ్లడ్ తోటి. కానీ ఈ జాతర మాకు 5 ఏళ్ళకు ఒకసారి వస్తుందండి. సో ఇంత గ్రాండ్గా జరగకపోతే ఎట్లా కదా. సో మేమైతే ఏదో సింపుల్గా చేసుకున్నాంలేండి, అంటే నేనే వెళ్ళింది, మా హస్బెండ్ కానీ మా తోడికోడలు మా మరిది వాళ్ళు ఎవరు రాలేదు, అందరు బిజీ, వాళ్ళకైతే లీవ్స్ దొరకలేదు. ఇంకా నేను ఎలాగో పుట్టింట్లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడికి వెళ్ళగలిగాను పిల్లల్ని తీసుకొని. ఇంకా అత్త వాళ్ళు బాధపడ్డారు ఫుల్గా వాళ్ళు రాలేదనేసి. ఇంకా నేను వెళ్ళడంతో కొంచెం హ్యాపీ. ఇంకా నేను కూడా వెళ్ళకపోయింటే ఇంకా బాధపడే వాళ్ళు, అసలు ఇంకా జాతర కూడా చేసేవాళ్ళు కాదు. మొక్కుకున్న తర్వాత చెయ్యకపోతే బాగోదు కదా, ఏదైనా మంచి జరగకుండా ఉంటుందేమో అనేసి, చెడు జరుగుతుందేమో అనేసి చేశారు. ఇంకా మొత్తానికైతే నేను మా చెల్లెళ్ళు మా అన్న వాళ్ళు అండ్ మా తోడికోడల తరపు నుంచి వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అందరూ రావడంతో వాళ్ళైతే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ కొడుకులు ఇద్దరు రాలేదని చాలా బాధపడ్డారు పాపం. కానీ ఏం చేస్తామండి, లీవ్ దొరికితేనే కదా రావడం, లేకపోతే రాలేరు కదా. సో వాళ్ళ బాధను కూడా వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఫైనల్గా అయితే మా జాతర కంప్లీట్ అవుతుందన్నమాట అలా అలా. సో మేమైతే ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చి మొక్కుకొని, ఇంకా నేను కూడా ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టేసి మొక్కుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇంకొక వీడియోలో. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.